ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ మండలంలో మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని తుజాల్పూర్, తిరుమలాపూర్, బ్రహ్మణపల్లి, గొల్లపల్లి, లింగాపూర్, అచ్చంపేట, నారాయణపూర్ తదితర గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. అంతకుముందు తుజాల్పూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నరసింగరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ నయముద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శేఖర్, నాయకులు సత్యంగౌడ్, శివకుమార్, శ్రీరాములు, బాబ్యా నాయక్, యాదయ్య, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజేమో ఎమ్మెల్యేగా గెలిపియండి, తర్వాత మీకున్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓటు వేసే ముందు మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు మేము ఎన్నో హామీలు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణ సాధించినటువంటి వ్యక్తిగా ప్రజా సమస్యలు తెలిసి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారు అందించడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం ఏమనుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకేదో ఇస్తుందని చెప్పేసి కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి మార్పు మార్పు అంటున్నారు కదా, ఆ మార్పు ఏదో చూద్దామని చెప్పేసి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావడం జరిగింది. మరి ఆ రోజు మన గౌరవ కేసీఆర్ గారు పెట్టుబడి సహాయం కింద ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఎకరాకి 8,000 ఇచ్చి దాన్ని 10,000 ఇచ్చి తర్వాత 12,000 వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి కొనుగోలు కేంద్రాలు ఊళ్ళో పెట్టి మరి మద్దతు ధర ఇచ్చి తర్వాత ఒక 2-3 రోజులనే మన బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం గమనించడం జరిగింది. అదేవిధంగా మనకి అనేక కార్యక్రమాలు ఆ రోజు రైతు తనకుండా రైతు బీమా ఇచ్చేటువంటి కార్యక్రమం, 5 లక్షలు పనిచేటువంటి కార్యక్రమం, 200 ఉన్న పెన్షన్ 2,000 చేయడం జరిగింది. మన పిల్లలు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ 1,000 రూపాయలు, కేసీఆర్ గారు ఏంటంటే 1,00,000 రూపాయల వరకు మేము రుణమాఫీ చేస్తామని చాలా మంది చేసేసి, ఇంకా కొంతమందికి చేసేది ఉన్నప్పుడు వీలేమై ఆపేయమన్నారంటే కేసీఆర్ గారు ఏమంటారు, రుణమాఫీ చేసేసిన వాళ్ళన్ని ఓట్లు మాకే పడతాయి అనేసి అనుకుంటున్నారు. కాబట్టి ఎవరికి కూడా రుణమాఫీ అయిందో ఇప్పుడు ఏం చెప్తున్నా, బ్యాంకులకు పోయి మీరు మళ్ళీ 2 లక్షలు అప్పులు తెచ్చుకోండి, మరి మేము డిసెంబర్ 9వ తారీఖున అధికారంలోకి వస్తున్నాం, ఆ రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పేసి చెప్పినా లేదా, మనం నమ్మినామా, 9వ తారీఖు అయిపోయిందా లేదా, డిసెంబర్ 9 ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాలేదా, రాలేదు కదా, ఇంకా అయిపోయింది 9వ తారీఖు అయిపోయింది. మద్దతు ధర ఇస్తామన్నారు, కొనుగోలు అప్పుడు వదిలిపోయిన కళ్ళాల మీద ఉన్నాయి. ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి ఎకరాకు ఒక్కొక్క క్వింటాల్ కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి, కానీ ఇంతవరకు రాలేదు. మరి అదేవిధంగా 2,000 పెన్షన్ ఇస్తుంటే కేసీఆర్ గారు దాన్ని 4,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది విభాగం